జబ్బబాపు వ్యాధి నివారణపై ఆంధ్ర ఓటి న్యూస్ ప్రత్యేక కథనం. జబ్బబాపు వ్యాధి ఆవుల్లో వస్తుంది. బ్యాక్టీరియా సూక్ష్మజీవి కారణంగా ఈ జబ్బు పశువులకు సంక్రమిస్తుంది. నీరు కలుషితమైన ఆహారం వలన ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువుకు నీరసంగా ఉండి ఆకలి మందగిస్తుంది. క్రమక్రమంగా జ్వర తీవ్రత పెరిగి శరీర భాగాలన్నిటికీ వ్యాధి వ్యాప్తి చెంది పశువు మృతి చెందుతుంది. పశువు జబ్బ తొడ కండరాలపై వాపు వస్తుంది. పశువులలో ఈ లక్షణాలు కనిపించగానే పశు వైద్యం సలహా మేరకు వైద్యం చేయించాలి. అదే సందర్భంలో జబ్బవాపు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. నమస్కారం అండి అందరికీ. మేము వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి పశువుల యానిమల్ హస్బెండరీగా చింతలీదులు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ కాలంలో వర్షాకాలము, ఈ జబ్బ వాపు కానీ గొంతు వాపు కానీ, అదే మేకలు గొర్రెలు కానీ పీపీఆర్ ఇలాంటి జబ్బులు వస్తుంటాయి. ఈ టైంలోని వ్యాక్సిన్లు అనేసి హెచ్ఎస్ ఉంది, బీక్యూ ఉంది, అలాగే పీపీఆర్ వ్యాక్సిన్లు ఉన్నాయి. ఈ టైంలో రైతులందరూ ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ కానీ చేయించుకుంటే మన ప్రజలకి కానీ అదే మన రైతులు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాకు కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది. మేము చేసే పనులు ఇప్పుడు ఉన్న రైతులందరికీ ముందుగా హెచ్చరికగా మేము చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఇబ్బందులుగా ఉన్నా మేము వస్తూ ఎవరు ఫోన్ చేసినా కానీ, ఇంటి మెసేజ్ ఇచ్చినా కానీ ఇంటికి వెళ్ళిపోయి మేము ఫ్రీ సర్వీస్గా చేస్తున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వర్షాకాలంలోని గొంతు వాపు కానీ జబ్బ వాపు కానీ పీపీఆర్ కానీ వేసుకుంటే ఎటువంటి మేకలు కానీ పశువులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏమైనా ఒకవేళ జబ్బులు కానీ ఇప్పుడు ఎవరు కూడా వ్యాక్సిన్ ఎంచుకోకపోతే ఏమైనా జబ్బులు వస్తే మళ్ళీ దానికి 3-4 రోజుల దాకా ఇబ్బందిగా ఉంటుంది. కాలంలోనే ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్లు కానీ చేయించుకోకపోతే మనుషులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా మా ఒక రైతులకి ముందుగా ఇంటిమేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.